వాసుదేవ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్య విహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మమే సన్నిధత్తాం. వ్యాసం వశిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతీ గాథారహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణకర్ణామృతంలో ఒక శ్లోకం చదువుకుని భాగవతంలో ప్రవేశిద్దాం. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్ష వారాహ జన్మని బభూరమీ సముద్రాహ తమ్నామనాథమరవింద దృశం యశోద పాణిద్వయాంతర్జలై స్నపయాం బభూవ. అంటే స్వామి వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆ వరాహ అవతారంలో మొత్తం సముద్రములన్నీ కూడా ఆ సముద్రాలన్నీ కలిసినా సరే ఆయన యొక్క రోమరంధ్రాలని నింపడానికి సరిపోలేదవి. యద్ రోమరంధ్ర పరిపూర్తి విధా వదక్ష వరాహ జన్మని బభూ అమీ సముద్రా. ఈ సముద్రాలన్నీ కలిసినా సరే ఆయన యొక్క రోమరంధ్రాలు నింపడానికి పూర్తిగా సరిపోలేదట. అలాంటి వాట వరాహ జన్మలు ఆయన. అటువంటి ఆయన్ని ఈ యశోద ఏం చేసిందంటే తం నామనాథమరవింద దృశ్యం యశోద. ఆ అరవిందాక్షుడైనటువంటి ఆయన్ని ఆ పిల్లవాడిగా వస్తే పాణిద్వయాంతరజలై స్నపయాంబభూవ. దోషులతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో పూర్తిగా తడిపేసినటు వాడిని. ఎక్కడ సముద్రాలే ఆయన నింపలేకపోయినటువంటి వాడిని పట్టుకుని దోషులు నీళ్లతో ఆయన పూర్తిగా స్నానం చేయించేసి పూర్తిగా తడిపేసింట. ఆవిడని ఏం చెప్పాలి ఆవిడని అంటే ఆవిడకి వాత్సల్య భక్తి అంటారు. అది ఆ వాత్సల్య భక్తికి ఉదాహరణ యశోద. అందుకని ఆ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత రాధాకృష్ణులు వారిద్దరి యొక్క ఇది చాలా పవిత్రమైనటువంటిది. అది కూడా కృష్ణకర్ణామతుల్లో చాలా చోట్లిచ్చారు. రాధా పునాదు జగదచ్యుత చిత్త అచ్యుత దత్త చిత్త. రాధా పునాదు జగత్ అచ్యుత దత్త చిత్త మందానమాకలయతి దధిరిక్త పాత్రే
తస్యాస్తనస్తపక చెంచలలోల దృష్టి దేవోపి దోహన ధియా వృషభం నిరుంధన్. రాధ పునాతు జగత్, ఈ జగత్ అంతటిని కూడా రాధ పవిత్రం చేయుగాక అన్నారు. ఆవిడ ఎట్లా ఉందంటే అచ్యుత దత్త చిత్త, ఆవిడ చిత్తం అంతా కూడా ఆవిడ దగ్గర లేదు, ఆవిడ చిత్తం అంతా అచ్యుతుడికి దత్తం అయిపోయింది, కృష్ణుడి దత్తం అయిపోయింది. అందువల్ల ఆవిడ పెరుగుని చిరికి చల్లగా చేయాలని చెప్పి కవ్వాన్ని దింపిందిట. చెప్తే రిక్తపాత్రే, అందులో పెరుగు లేదు, ఉట్టి ఖాళీగా ఉన్నటువంటి కుండలోకి కవ్వని దింపి ఆ తిప్పుతూ ఉంట. ఎందుకని ఆవిడ చిత్తం అంతా కూడా ఆయనకి స్వామికి అంకితం అయిపోయింది. తన చిత్తం అనేటువంటిది వేరే లేదు, ఆయనే తన చిత్తం. ఎలాగైతే విష్ణు చిత్తుడు అంటే మాస్టర్ గారు చెప్పారు, విష్ణు చిత్తంలో కనవాడు కాదు, విష్ణువే చిత్తంగా కలవాడని చెప్పారు మాస్టర్ గారు. అలాగే రాధకి ఆయనే తన చిత్తం, మేమంటూ వేరే లేదు, ఆయన వాడి దగ్గరికి అభేదం అన్నమాట. అందుకని మందానం ఆకలేతి అది రిక్తపాత్రే, రిక్తపాత్ర అంటే ఖాళీగా ఉన్నటువంటి పాత్రలో. ఆ స్థితిలో ఆవిడ ఉంటే మరి స్వామి ఎలా ఉన్నాడు? తస్యాస్తనస్తపక చెంచలదోల దృష్టి, ఆమె వక్షస్థలం అనేటువంటి దాని మీదే దృష్టి కలిగినటువంటి వాడే, అంటే ఆవిడ హృదయంలో ఆయనే ఉన్నాడు అర్థం. అక్కడ అక్కడి నుంచి ఆయన దృష్టి ఇక్కడ కదలకుండా ఉంది, అంటే ఆమె తాను తానే ఆమె అయిపోయి ఉన్నటువంటి ఆ స్థితిలో ఆయన కూడా ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఎలా అయితే రాధ ఆమె అచ్యుత దత్త చిత్తయి ఆ ఖాళీగా ఉన్నటువంటి పాత్రలో పెట్టి తిప్పుతుందో, అలాగా ఆయన దేవోపి దోహన ధియ వృషభం నిరుంధన్. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆవు పాలు పితకాలని చెప్పి పాత్ర తీసుకున్నట్ట, అటు నుంచి ఎద్దు వెళుతుంది, వెళుతుంటే ఆ ఎద్దునే ఆవుగా అనుకుని పాలు పితకడానికి వెళ్ళేట ఆయన. అంటే ఆయన చిత్తం ఆవిడ, ఆవిడ చిత్తం ఆయన. అందుకని రాధాకృష్ణుని యొక్క తత్వం అనేటువంటి దాన్ని ఆ శ్లోకంలో అలా ఇచ్చాడు లీలాసు కూడా. ఏంటంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. మహానందాంగన డింబకుడు ఆయన, మహా ఆనందాంగన డింబకున్నని కూడా అక్కడ ఆ విరుపులో ఆవిడ ఆనందమే ఆవిడగా వచ్చింది యశోద, అందుకని ఆవిడ కృష్ణుడికి తల్లి అయింది. ఇంకా ఇక్కడ మైత్రేయుల వారు విదురుడికి ఇస్తున్నటువంటి ఈ ఉపదేశం మనం చదువుకుంటున్నాం. ఇందులో ఇంకొకటి ఏం చెప్తాడంటే ఆయన దానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ, అట్టు వారిచే ఆశ్రయింపబడుటకు దిగివచ్చి వారు కోరిన సద్గుణములతో వర్తించి నిశ్చలముగా నిలబడదు, అది వారి నిశ్చలతగా పరిణమించును. వారి గోచరించినట్టు ఇతర రూపములు నీ యందు దగ్ధమగును. నీవు వారి ధ్యానమున ఉత్సాహమూర్తివై స్థిరపడదు. దీని అర్థమేమిటో చెప్తున్నారు, అనగా వారి యందు వారి ఉత్సాహ రూపమున నీవు ప్రకాశింతువు అని అర్థం. లోకమునందరి సుఖదుఖములను మంచి చెడు మంచి చెడుగుల ప్రవర్తనములను చూసినట్టు సజ్జనులు రెండు విధములుగా ఉందరు. ఒకళ్ళు సృష్టిలోని మంచి చెడ్డలను విమర్శించుకొని మంచిని స్వీకరింపు యత్నించుకోరు వారు కొందరు. మంచి చెడ్డలు అనేటువంటివి ఉంటాయి, కానీ దాంట్లో మంచిని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఒక కొందరు ఉంటారు. వీరు మాయలో పడుచుందరు. వీరు యోగాభ్యాసాదులు చేసినను అవి శ్రేష్టమైన యోగ మార్గము కాకపోవటచే సంసారమును తరింపలేరు. యోగాభ్యాసం అనగా నేనేమి అభ్యసించుంటిరో దాన్ని బట్టి ఉండదు,
అభ్యాసమును ఎట్లు భావించుండిరో దాన్ని బట్టి ఉండును. కనుక వీరును బద్ధులగుదురు. ఇక రెండవ వారు, మరి యొక్క తరగతి వారు, సృష్టిలోని జీవుల పోకడలు మంచి చెడ్డలు గమనించుట మాని సద్గుణ పుంజముతో కూడిన ఒక మూర్తిని చూచుటకు సాధన చేయుదురు. అంటే అందరూ సజ్జనులు, మరి లోకంలో ఉన్నట్టు మంచి చెడు అనేటువంటి విమర్శించి మంచిని మాత్రమే స్వీకరిద్దాం అనేటువంటిది మంచిదే, వాడు సజ్జనులే. కానీ వాళ్ళు ఏమవుతుందంటే ఇది మంచి చెడు అనేటువంటి విమర్శ చేసుకోవడం అనేటువంటిది కావాలి అలాంటప్పుడు, ఏది మంచిదో ఏది చెడ్డదో అనేటువంటి విమర్శ దేన్ని బట్టి చేసుకుంటారు వాళ్ళు, దాని మీద కలిగినటువంటి అభిప్రాయాన్ని బట్టే అక్కడ ఇరుక్కుపోతారు. అందుకని వాడు సజ్జనం అయినప్పటికీ ఈ రకమైనటువంటి విమర్శ చేసుకుని వాడు ఉండడం వల్ల అది శ్రేష్టమైన యోగ మార్గం కాదు. యోగ మార్గం కాదంటే అర్థం యోగం అంటే చిత్తవృత్తి నిరోధం కదా. చిత్తవృత్తులు అంటే మనం చెప్పారు, మాస్టర్ గారు చెప్పిన ఎంతో విన్నాం మనం, అభిప్రాయములుగా మనం ఎదురుగా చూసేటువంటి వాడిని భగవంతుడి స్వరూపంగా కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయములుగా మనం ఏర్పరచుకోవడమే చిత్తవృత్తి. అలాగా ఉన్నటువంటిది సరైన యోగ మార్గం కాకపోవడం వల్ల వాళ్ళు తరింపలేరు. అందుకని నేను ఈ అభ్యాసం చేస్తున్నాను అనేటువంటి దాన్ని బట్టి కాకుండా అభ్యాసం అంటే ఎట్లా ఉంటుందో దాన్ని భావిస్తున్నారో దాన్ని బట్టి ఉంటుందని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కనుక వీరు బద్ధులకు అయినప్పటికీ బద్ధులైపోతారు. రెండవ వాళ్ళు సృష్టిలో జీవుల యొక్క పోకడలో ఉన్నటువంటి మంచి చెడ్డలు గమనించడం మాని, అంటే వాళ్ళు వాళ్ళలో మంచి గుణాలు ఉన్నాయా చెడ్డ గుణాలు ఉన్నాయా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అసలు ఇవేమీ గమనించడం మానేసి సద్గుణ పుంజముతో కూడిన ఒక మూర్తిని చూచుట సాధన చేయుదురు. ఎవరిని చూసినా సరే ఒక మూర్తి అంటే ఎవరు, భగవంతుని మూర్తే. అన్ని సద్గుణాలు పుంజంతో ముద్దగట్టుకుని ఉన్నటువంటి మూర్తి అంటే భగవంతుడు కదా, అన్ని కళ్యాణ గుణాలను కలిగినటువంటి వాడు. అందుకని దాన్ని చూడడం అనేటువంటి కోసం సాధన చేస్తారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి మంచి ఏమిటి చెడ్డ ఏమిటి ఎవరిలోనూ చూడడం వాడే. ఇది సరైన యోగాభ్యాసము. మార్గము సరి అయినది కనుక దేవుడు అంతర్యామి కనుకను వారు ధ్యానించిన గుణములతో ఒక మూర్తిగా దేవుడు దిగివచ్చును. దిగివచ్చి సద్గుణములతో ప్రవర్తించి వారికి ఉత్సాహమును కూర్చి వారి మనస్సు ఉండవలసిన చోట తానుండును. అంటే వాళ్ళ మనస్సు ఉండదు ఇంకా అలాంటి వాళ్ళకి, ఆ మనస్సు ఉండవలసిన చోట దేవుడు తానే ఉంటాడు, అక్కడ భగవంతుడే ఉంటాడు, వాడి మనస్సు అంటూ వేరే ఉండదు. ఇందాక మనం అనుకున్న అచ్యుత దత్త చిత్త అంటే అది అర్థం, భగవంతుడికి మనస్సు దత్తం అయిపోయినటువంటిది, తన మనస్సు అనేటువంటిది వేరే స్థితి, అసలు వేరే ఉండదు, దాన్నే అనన్య స్థితి అంటారు. వారికి ఉత్సాహము కూర్చి వారి మనస్సు ఉండవలసిన చోట తానుండును. అప్పుడు అన్యరూపములు దగ్ధమగును. ఇంకా వేరేగా చూసేటువంటిది ఆ రూపాలు దగ్ధమైపోతాయంటే అర్థం ఏమిటి, వాళ్ళ మనస్సే ఆయన అయిపోయినప్పుడు వాళ్ళే అసలు ఆయనే తన వాళ్ళ మనస్సుగా ఉన్నప్పుడు అక్కడ వేరే రూపాలు ఒకటే కదా ఉండేది, అందుకని వేరే రూపాలు ఆయన కనపడవు. దీనికి ఉదాహరణలు పెక్కులు ఉన్నవి. ఇటు అభ్యాసం నేర్చిన వాల్మీకి నారదును దర్శించి ప్రస్తుతం లోకమున గుణవంతుడు శౌర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాకు దృఢవ్రతుడు మొదలగు గుణములు గలవారు ఎవడు అని పరిప్రశ్నం చేశాను. వాల్మీకి చేయ వర్ణనం పూర్తి కానిసి నారదు ఆయన అటువాడు ఎవడో నీవే వర్ణించితివి కదా, కనుక అతడు నీయందే అవతరించి ఉన్నాడు, లేకపోతే నువ్వు ఎలా వర్ణిస్తావు రాముడి గుణాలన్నీ నువ్వే వర్ణించావు. రాముడు అని పేరు నీకు తెలియవచ్చు కానీ అది అన్నాడు వాల్మీకితో, ఆయన ఎవడో అనేటువంటి పేరు నీకు తెలియపోవచ్చు, ఆయన అడ్రస్ ఎక్కడున్నాడో తెలియపోవచ్చు కానీ ఆయన నీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన గుణాలని నువ్వే వర్ణించి ఈ గుణాలు ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నాడని అడిగామంటే అర్థం అది అన్నాడు. ఇక్ష్వాకు వంశమును జన్మించి రాముడు పేరు పెరుగుతున్నాడు అని పేరు కదా కావాల్సిందే నేను చెప్తున్నా అన్నాడు. ఈ సత్యమును అనుసరించే ప్రతి అవతారమునకు ముందు ఋషులు ధ్యానించి ప్రార్థించుట అను సంప్రదాయం ఉన్నది. తమకు గల సుఖదుఖములను బట్టి సమర్థులైన ప్రజలు మా గిట్టి నాయకుడు కావాలను అని పరిపాలకును ఎన్నుకొనుట లేదా అట్లే మాకు ఈ గుణములతో ప్రవర్తించు దివ్యమంగళ విగ్రహం కావాలను అని ప్రార్థించు ఋషులు దేవతలు అట్టి అవతారమూర్తిని సాధించి సిద్ధింపజేసుకొనుచున్నారు. భగవంతుని అవతారంగా
దిగి రావడానికి మరి ఋషులు దేవతలు వాళ్ళు ఎంత వాళ్ళెంత కృషి చేశారు. అందుకనే ప్రతి మన పురాణంలో కూడా ప్రతి అవతారం ముందు బ్రహ్మహరి దేవతలు వెళ్ళి ఆయన ప్రార్థించారు, అయ్యా నువ్వు దిగి రావాల్సింది అని. అంటే అర్థమేమిటి? బ్రహ్మహరి దేవతలు వెళ్ళి ప్రార్థించారంటే ఈ సాధన చేసేటువంటి సత్పురుషులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఆయనతో నిండిపోయి ఉంటుంది. అందుకని సిద్ధింపు చేసుకుంటారు వాళ్ళు. భగవంతుడు వాడి ప్రార్థనకు బద్ధుడు కాకున్నాను ఇక్కడ మనం జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళంతా మన ఇంతగా పొగిడారు కదా, మన ప్రార్థించారు కదా అని బద్ధుడై దిగి రాలేదు. అంటే ఏమిటి బద్ధుడవడం అంటే? ఆబ్లిగేషన్. భగవంతుడికి ఆబ్లిగేషన్ వల్ల దిగి రాలేదు కిందకి, ఆబ్లిగేషన్తో సంబంధం లేదు. అందుకని బ్రహ్మాది దేవతలు పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదని వచ్చాడు ఆయన. అదేమి లేకుండానే వచ్చాడు. బద్ధుడు కాకున్నాను విధేయుడగుట అతని దివ్యమంగళ ప్రకృతి నిదర్శనం. అంటే వాళ్ళు అంత భక్తితో అంత ఆర్తితో వాళ్ళు పిలిచారు అని దానికి విధేయుడయ్యాడు తప్ప బద్ధుడు కాదు. ఆయన రాకపోతే కూడా వీళ్ళే మాట్లాడడానికి లేదు, మేము ఇంత భక్తితో పిలిచాము ఏమయ్యా రాలేదన్నాను కూడా లేదు అక్కడ. అయినప్పటికీ వచ్చాడు. దీన్ని బట్టి దివ్య గుణములతో కూడిన దేవుని ధ్యానము చేయటం వలన జీవునకు నిర్గుణం సిద్ధించును కానీ అవ్యక్తుడు నిర్గుణుడు అని భగవంతుని అగు భగవంతుని అనగా అవ్యక్త పరబ్రహ్మము ధ్యానం చేయటం సంప్రదాయ మార్గము కాదని తెలుస్తున్నది. చాలా కొంచెం నిర్మమాటంగా చెప్పారు, కష్టమే. ఎందుకంటే కొంతమంది నేను రూపము వీటితో సంబంధం లేదు నిర్గుణుడిగా ధ్యానం చేస్తున్నాను, నిర్గుణుడు ధ్యానం చేసేమేంటి అసలు, నీకు ఎలా సాధ్యమవుతుంది? అందుకనే భగవద్గీతలో చెప్పాడు చాలా కష్టం ఆ పని చేయకని చెప్పాడు స్వామి స్వయంగా చెప్పాడు. ధ్యానం చేయొచ్చు అలా సాధన అలాగ అర్చన భగవంతుని నిర్గుణుడిగా చేస్తావు అనొచ్చు, కానీ దానివల్ల చాలా ఇబ్బంది. ఎందుకంటే నువ్వు ధ్యానం చేసేటువంటి వాడు నీకు గుణాలతోనే ఉన్నావు కదా, నువ్వు ఆయన నిర్గుణుడిగా నువ్వు ఎలా చేస్తావు అసలు? చుట్టూ కనబడుతున్నట్టు ప్రపంచం అంతా గుణాలతో నిండినటువంటిది కదా, అయినప్పటికీ ఇదంతా భగవంతుడి స్వరూపమే కదా. అందుకని దీని భగవంతుడి స్వరూపంగా నువ్వు తెలుసుకుంటే నువ్వు అందులో ఏం చేస్తావు? కానీ ఇది లేకుండా నువ్వు నిర్గుణుడుగా నిరంజనుడుగా ధ్యానం ఏం చేస్తావు అని సాధ్యం కాదు, వద్దు అనవసరం అని చెప్పాడు శ్రీకృష్ణుడి స్వయంగా చెప్పాడు. సద్గుణములు దుర్గుణములను పోగొట్టి నిర్గుణత్వం ఇచ్చును కానీ దుర్గుణములతో కూడిన మనస్సు నిర్గుణ పరబ్రహ్మమును పట్టుకుని దూచుట నేల విడిచి సాము చేయుట గాలితో కుస్తీ పట్టడం వంటిది. భగవంతుడి యొక్క నిర్గుణ రూపాన్ని నేను పట్టుకుంటాను, ఏం పట్టుకుంటాం? గాలితో కుస్తీ పడతానట్టుగా ఉంటుంది. అందుకని నిర్గుణమైనటువంటి ధ్యానం అది ఒకటిదే. సాధకులలో ధ్యాన నిమగ్నుడైన ధ్యాన గమ్యుడైన భగవంతుడు ఉత్సాహం రూపం గలవాడై ఉండవలను. దివ్యమైన ఉత్సాహంతో నిండిన సాధనము యోగాభ్యాసం నిలబడును కానీ కొన్ని నియమ నిబంధనలను పుట్ట యోగమునకు అస్థిపంజరమే కానీ అస్థిపంజరమే అగును. అంటే యోగానికి నియమ నిబంధనలు ఉండాలంటే ఉండాలి, కానీ నియమ నిబంధనలు అనేటువంటివి అస్థిపంజరం లాంటివి. అస్థిపంజరం ఒకటే ఉంటే సరిపోతుంది. ఏమిటి అస్థిపంజరం లేకపోతే శరీరం ఆకారం అవి నిలవు, కానీ అస్థిపంజరం ఒక్కటే ఉంటే శరీరం సజీవమైంది అవ్వదు. అనగా నియమ నిబంధనలు ఉండాలి, కానీ అస్థిపంజరం ఆవశ్యకమే కానీ రక్తమాంసములతో కూడి జీవుడు ముఖ్యం కదా. అట్లే యోగ సాధనము తరుగని ఉత్సాహ రూపమును అవలంబింపబడినచో యావజ్జీవము నిలబడను. అందుకని యోగ సాధన అనేటువంటిది ఉత్సాహంతో, అంటే 10 ఏళ్ల కిందట నువ్వు మొదలెడితే ఎలా ఉన్నావు ఇవాళ కూడా అట్లాగే ఉండాలి దాంతో సాధనలో. లేకపోతే ఏమవుతుందంటే సాధనలో పడిపోయాం. సాధన పడిపోవడం ఏంటి? సాధనలో పడిపోయాడంటే పడిపోయినట్టే. అందుకని నిరంతరము ఉత్సాహంతో చేయాలి భగవంతుని ఎందు సాధన అనేటువంటిది ఉత్సాహంతో చేయాలనేటువంటి. అందుకని భగవంతుడు ఉత్సాహమూర్తిగా పనిచేస్తాడు వాళ్ళు. లేకపోతే ఏమవుతుందంటే విసుగు వైముఖ్యము జనించి ఏదో ఒక స్థితిలో విడిచిపెట్టుట జరుగును. ఈ ఉత్సాహం కనుక లేకపోతే కొన్నేళ్ళు సాధన చేస్తాడు, అయిన తర్వాత ఒక స్థితికి వచ్చేసాం, ఇక పర్వాలేదు, ఇక పూజ చేయబోయినా పర్వాలేదు, ఇక ప్రేయర్ చేయబోయినా పర్వాలేదు, ఈ ఒకరోజు ప్రేయర్ చేయబోయినా పర్వాలేదు, ఇలా దీనికి వచ్చేస్తామంట, మెల్లిగా జారిపోతాం. ఉత్సాహం ఉండకపోతే ఇది జరుగుతుంది.
అందుకని ఏం చెప్పారంటే నువ్వు ప్రారంభం రోజున ఏ ఉత్సాహంతో ఉన్నావో అదే ఉత్సాహంతో ఎప్పుడూ ఉండడానికి సాధన చేయాలి. నువ్వు చేస్తే ఆ ఉత్సాహం భగవంతుడు నిత్యోత్సాహి అయినటువంటి వాడు, ఆయనకి సృష్టి అందు ఉత్సాహం తరిగిపోతే ఎప్పుడు తరిగిపోతే మనం ఉండం అసలు. నిత్యము ఆయన లీలలతో ఆయన దీంతో ఉత్సాహంతో ఉంటాడు. అందుకనే ఆయన సదాబాలుడు అన్నారు నారాయణ తీర్థుల వారు. సదాబాల కృష్ణం అని పాడాడు కదా ఆయన. సదాబాలుడు అంటే అర్థం ఏంటి, వాడు భగవంతుడు ఎప్పుడు పెద్దవాడు ఏంటంటే దేవుడు, వాడు బాలుడేవాడు అంటే నిత్యం ఉత్సాహం. పిల్లలు ఎప్పుడు ఉంటే ఎలా ఉంటారండి, పిల్లలు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అంటే మనలో దేవమోహన్తో ఉంటారా, మనం కాసేపు విప్పారోహం కాసేపు ఉండే పిల్లలు అట్లా ఉండరు, ఆకలిస్తే ఏడుస్తారు అంతే. మాస్టర్ అనేకమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్తారు ప్రయాణానికి, భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ. వెళ్ళిన తర్వాత వాడు రైలు ఒక గంట లేట్ అంటాడు, చీ ఈ రైళ్ళన్నీ ఎప్పుడు ఇంతే అని వీడు తిట్టుకుంటూ కట్టుకుని. పిల్లలకి అదే ఉండదు, రైలు లేట్ అయిందా లేదా కూడా హాయిగా ఆడుకుంటుంటారు. ఆ రైలు లేట్ అయితే వస్తుంటే మీరు ఆడుకుంటున్నారు ఏమిటని అడగకూడదు పిల్లల్ని. మేస్టర్ గారు అంటారు అన్నమాట, ఆ పిల్లలేమో మంచి ఉత్సాహంతో ఆడుకుంటూ ఉంటారు, వీళ్ళు ఆ రైలు ఎప్పుడు వస్తుందా అని ఏడుస్తూ ఈశ్వరోమని ఉంటారు. అంటే శవజాగరణలా ఉంటారని చెప్పారు మాస్టర్. మరి భయంకరమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఒకసారి మాస్టర్ గారు. మనకి బాగా లోపలికి ఎక్కాలంటే మరి అలాంటి దీపాలు తప్పదు. అందుకని ఎంతమంది ఆయన బాలుడిగా ధ్యానించారు. కుంతీదేవి అలాగే ధ్యానించింది. కుంతి యొక్క భక్తి కూడా ఆయన పెద్దవాడే కానీ పిల్లవాడుగానే ధ్యానించింది. అందరూ కూడా అంతే. మన లీలాసుడు ఇంతగా మనం చెప్పుకున్నాం, ఆయన అంతే, వాళ్ళందరూ అంతే. స్వరదాసు వాళ్ళందరూ కూడా ఎలా ధ్యానం చేశారు స్వామి, పిల్లవాడుగానే భగవంతుడు. పిల్లవాడుగా అంటే అర్థం అండి, వాడు ఎప్పుడు చిన్నంత పిల్లవాడు అర్థం కాదు. నిత్యం ఉత్సాహమూర్తి అయినటువంటి వాడు అలా ఉంటేనే సృష్టి అంతా ఆయన చేయగలడు, కానీ లేకపోతే మనలాగే ఉంటాడు. కొందరు వేదాధ్యయనం చేసి స్వరమున దేవుని అనుభవించున్నారు, కొందరు దాని అర్థముగా విభజించుకొని అనుభవించున్నారు, కొందరు పితృవాక్య పరిపాలనము ఆశ్రయ వత్సలము ఉన్న సద్గుణములందు భావన చేసి రాముని ధ్యానించున్నారు, వారి కొరకయ్యే రాముడిగా గోచరించును. కొందరు వివిధ లీలలను భావన చేసి కృష్ణుడిగా దర్శించున్నారు, వారి కృష్ణుడిగా దర్శనమిచ్చును. దీన్ని బట్టి నిశ్చల భక్తి గల వారికి కోరిన రూపమును దర్శనమిచ్చి వారి కొరకై ఉచితమైన ప్రవర్తనమును అవలంబించి దయామయుడైన దేవుడు లక్షణమని దేవుని లక్షణమని తెలుస్తుంది. అలా చేయడమే దేవుని లక్షణం. అందుకే భగవద్గీతలో అన్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు. ఎవరు నన్ను ఎలా అయితే నన్ను భజిస్తారో నేను వాళ్ళని అలాగే రక్షిస్తాను. భగవంతుని మనం ఏ రూపమైనా మనం ధ్యానం చేయొచ్చు, నిశ్చలమైన భక్తి ఉండాలి అక్కడ, అదే అక్కడ కావాల్సినటువంటిది. ఇంతకుముందు విదురుడు ఉద్ధవుడు చేసిన సంభాషణములలో శ్రీకృష్ణుడు పాండవుల దూతగా హస్తమేకు పోయినప్పుడు ప్రభువుల ఇంట అతిథిగా ఉండక విదురుని ఇంటికి వచ్చుట ఎలా అని విదురుడు ప్రశ్నించాను. విదురుడే అడిగాడు, నా ఇంటికి వచ్చాడు ఆ స్వామి, నాకేముంది, నేనేమన్నా విదురుడు ఇల్లంటే విదురుడు మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పుడు మినిస్టర్ ఇల్లాగా ఉండదు. విదురుడు చాలా పాపం సహజ సామాన్యంగా ఉంటాడు ఆయన. నేను రాజుగారి దగ్గర ప్రధానమంత్రిని కాబట్టి ఇలా ఉంటాను అనేది ఉండదు. అందుకని అలాంటి అందుకనే విదురుడు భార్య అంటుంది, ఏమండి ఆ స్వామి వచ్చాడు అంటే పిల్లవాడుగా చిన్నపిల్లవాడు వాడు మనకంటే చిన్నవాడు అదే చూడలేదు. ఆయన వచ్చాడు పరమాత్మ, ఆయన మన ఇంటికి ఒకసారి పిలవచ్చాను, నేను పిలవడం ఏమిటన్నాడు. ఆయన అనుగ్రహించి ఆయనంతటా ఆయన వస్తాడు ఎక్కడికి రావాలో, కానీ నువ్వు నా ఇంటికి రాని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఏం లేదు అన్నాడు. ఆ రకంగానే పాండవుల దూతగా వస్తే ఆయనకి వాళ్ళందరూ రాజభవనాల్లో వాటిలో ఆతిథ్యం పెద్ద గ్రాండ్గా విందు డిన్నర్ అవన్నీ అరేంజ్ చేశారు, చేసి నీకోసం ఇవన్నీ ఏర్పాటు చేసామన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, దానికి ఆయన వచ్చాడంటే విషం కలిపి చంపేద్దామని. ఆయన వాడు కృష్ణుడు అంటే వాడికి పర్సన్ అనే ఉద్దేశం, వాడి ఉద్దేశం కదా వాడికి దుర్యోధనుడు వాళ్ళందరికీను. అందుకని వాడు కనుక ఆ విందుకు వస్తే వాడిని విషం కలిపి వాడిని చంపేయచ్చు, వీడు చచ్చిపోతే పాండవులు కూడా ఎవరు ఇంకా ఉండరు అని ఆయన దగ్గర వీళ్ళలోకి
ఆయన ఏమన్నాడు, అబ్బే నేను రాను, మీరు పిలిచారు, మీరు దుష్టుడు, మీరు శత్రువు అని అనలే. ఆయన శత్రువులు ఎవరు లేరు, ఆయనకి అందరూ ఒకటే. కానీ ఏమన్నాడంటే, నేను మీరు నాకు సమానమే, దానికేం లేదు, నన్ను సందేహం లేదు. మీరు బంధువులే, పైగా బంధువులు కూడా, దుర్యోధనుడు కూడా బంధువు. ఎందుకంటే దుర్యోధనుడు కూతుర్ని కృష్ణుడి కొడుకు సాంబుడు చేసుకున్నాడు, అందుకని అలా కూడా బంధుత్వం ఉంది. ఇటు వీళ్ళతో ఎంత బంధుత్వం ఉందో వాళ్ళతో అంత బంధుత్వం ఉంది. ఈ భౌతికమైన బంధుత్వంతో సంబంధం లేదు. కానీ అక్కడ ఏమన్నాడంటే, పాండవుల దూతగా వచ్చాను నేను, ఈ శరీరం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా, తీరా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర భోజనం చేసిన తర్వాత నా శరీరానికి ఏమైనా అయితే మీరే దీనికి కారణం, మిమ్మల్ని తిట్టుకుంటారు లోకం అంతాను. అందుకని ఇది నాకు ఇష్టం లేదు, అందుకని నేను విదురుడి ఇంటికి వెళ్తాను, విదురుడిని పిలిచి మీ ఇంటికి వస్తున్నా అన్నాడు. విదురుడు అనుకున్నాడు, స్వామి నా ఇంటికి వస్తాడా, నేనేమి నేను చేశాను, నేనేమి ఇవ్వగలను. అందుకని ఆయన అడుగుతాడు మైత్రేయుణ్ణి, ఆయన నా ఇంటికి వచ్చాడు, నేను వస్తానని చెప్పి ఆయన అంతటా, ఆయన నాలో ఏం అర్హత ఉంది? అది విదురుడి యొక్క లక్షణం. మా ఇంటికి స్వామి మా ఇంటికి వచ్చాడండి అని గర్వంగా చెప్పాడు విదురుడు? చెప్పలేదు. మనం పొరపాటున ఏ బాబా గారు ఎవరు మన ఇంటికి వచ్చారనుకోండి, అయితే పెద్ద గురువు గారు ఎవరు మన ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారండి గురువు గారు ఏమనుకుంటున్నావు అని అవతలవాడిని దబాయిస్తాం. విదురుడు అలా చేయలే, నాకేం అర్హత ఉందని ఆయన అంతటా ఆయన మా ఇంటికి వచ్చాడు అని మైత్రేయుడిని అడిగాడు. పైగాను ఎప్పుడో తర్వాత అడిగాడు మైత్రేయుడిని, కృష్ణుడు ఆయన అవతారం చాలించిన తర్వాత ఎప్పుడో కదా ఇది జరిగింది మైత్రేయుడు వారిని అడగడం. అప్పుడు అడుగుతాడు, ఎంత ఆలోచన తెలియదు, నాకేం అర్హత ఉందని, నాకేమున్నాయి, ఆయన వస్తే కూర్చోబెట్టడానికి పీఠం కూడా లేదు, సరిగాను. అలాంటి నా ఇంటికి వస్తానన్నాడు, వాళ్ళందరూ రా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళకుండా నా ఇంటికి వచ్చాడు అని అడుగుతాడనమాట. దానికి సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది అంతా కూడా అని చెప్పారు ఈ పద్యంలో మాస్టర్ గారు. ఈ పద్యానికి వివరణ ఇచ్చింది. అందుకని నిశ్చల భక్తి కలిగినటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడకి ఆయన వస్తాడు. తర్వాత కోరికలు లేకుండా స్వధర్మాచరణం అనేటువంటిది ఆచరిస్తూ భక్తి యాగం అలవడిన వారికే భగవంతుడు ప్రసన్నుడగును అని తెలుస్తున్నది అన్నారు తాత పద్యంలో. భగవంతుడు ప్రసన్నం అవ్వాలంటే, భగవంతుడు నాకు ప్రసన్నం అవ్వాలి అనే కోరిక ఉన్నా కూడా అవరు, అది కోరిక కదా. నువ్వు కోరితే భగవంతుడు నీకు ప్రసన్నం అవుతాడని అనుకోకూడదు మనం. అందుకని మన అసలు కోరిక లేకుండా ఉండి భక్తి యోగం అనేటువంటిది అలవడినటువంటి వాడికే భగవంతుడు ప్రసన్నం అవుతాడు. దీని మాస్టర్ గారు ఏం చెప్తారంటే, కోరిక అనగా ఇది ఇట్లు జరగవాలను అని నిర్ణయించుకునడం. అంటే ఏమిటి, భగవంతుడు మా ఇంటికి రావాలి అని ఎవరు నువ్వు నిర్ణయించుకున్నావు, అది ఆయన చెప్పాడు. ఆయన ఆయన అడిగితే మీరు మా ఇంటికి రావాలని నేను చెప్పాను అన్నాడు ఆయన. ఆయన రాదలుచుకుంటే వస్తాడు, ఎలాంటప్పుడు వస్తాడు, వీడి కోరికలేని లేకుండా ఉంటే. అలాగే ఇప్పుడు విదురుడు మనం చూసింది అంతేగాని, భగవంతుడు మా ఇంటికి వస్తాడు అంటే భగవంతుడు నేను అడిగినట్టు చేస్తాడు. ఇవన్నీ దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో విష్ఫుల్ థింకింగ్ అంటారు. నాకు ఇలా జరగాలి ఎందుకంటే నేనంత భక్తుణ్ణి, ఇవన్నీ ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి వాడికి భగవంతుడు ఏమందుతాడు అని చెప్తున్నారు. భగవంతుడు సృష్టిలోని సమస్తమును నిర్ణయించి నడుస్తున్నాడని నమ్మకం ఉన్నచో భక్తుడు తనకి ఇట్లు జరగవలనని నిర్ణయించుకుని దాని కొరకై దైవమును ప్రార్థించుట పొసగదు. మనం చేసేది అదే కదా, భగవంతుడు అయినా సరే గురువు గారైనా సరే మనం ఏం చేస్తాం, మనం నిర్ణయించుకొని ఈ రకంగా గ్రాంట్ చెయ్యని అడుగుతాం భగవంతుని కానీ అయితే గురువుని కానీ. మన యోగ సాధన అది, మనం అనుకున్నట్లుగా మనని రక్షించాలి, మనం అనుకున్నట్లుగా చేయాలి భగవంతుడు, అదే గురువు. అలా లొంగుతాడు ఆయన. అసలు కోరికలను కోరుట అనగా తనకేమి కావాలనో తానే నిర్ణయించుకున్నట. మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్, భగవంతుడికి మనం మనమే సజెస్ట్ చేస్తాం. నన్ను ఎలా ఉద్ధరించాలి, నిన్ను ఎలా ఉద్ధరించాలని భగవంతుడు నువ్వు చెప్తే ఇంక ఆయన ఎందుకు, వీడు గాడ్కే ఫాదర్ అవుతాడు, వీడు వాడు తాత అవుతాడు వీడు భగవంతుడికే. అందుకని మనం ఎప్పుడు నిర్ణయించుకుని ఈ రకంగా నువ్వు చేయాలని భగవంతుడు సజెస్ట్ చేయకూడదు గురువుకు కూడాను. మన మాస్టర్ గారు గురువు గారిని చూస్తుంటే మనం చేసి ఉంటాం అని తప్పులు చాలా చాలామంది చేస్తుంటారు. ఏంటంటే